అందరికీ की నమస్కారం. ఈ రోజు టాపిక్ సిద్ధమాల. రుద్రాక్ష దేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారినవిని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు మునులు దేవతలు రాక్షసులు అందరూ వీటిని ధరించిన వారే అని పురాణాల ద్వారా తెలియచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు పూజారులు వేదాంతులు గురువులు అలాంటి వారందరూ కూడా వీటిని ధరిస్తారు. ధరించుట వీలు కాని వారు పూజా గృహములయందు ఉంచి పూజించుట మంచిది. రుద్రాక్షలు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో సిద్ధమాల ఒకటి. ఈ సిద్ధమాల అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధమాల అంటే అనేక రుద్రాక్షలు కలగలిపిన మాలను సిద్ధమాల అంటారు. అనేక రుద్రాక్షలు అంటే ఏకముఖి రుద్రాక్ష నుండి చతుర్దశముఖి అంటే 14 ముఖాల వరకు మరియు గణేశ రుద్రాక్ష గౌరీ శంకర రుద్రాక్ష ఇలా ఈ రుద్రాక్షలన్నీ కలిపి ఒక మాలగా కూర్చుకుంటే ఆ మాలను సిద్ధమాల అంటారు. ఈ సిద్ధమాల చాలా పరిపూర్ణమైనది, చాలా మహిమాన్వితమైనది కూడా. ఈ మాలలో ఉండే ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క మహత్యం ఉంది. దీనిని ధరించడం వలన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అంతేకాదు, మనం ప్రారంభించే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ మాలను ధరించడం వలన అన్ని రకాల ఆరోగ్య సమస్యలు అనేవి అన్ని కూడా తగ్గుతాయి. ఈ మాలను ఇంటి యజమాని ధరించినా లేదంటే పూజా మందిరంలో పెట్టి పూజించినా చాలు. ఇలా చేయడం వలన మనకే కాదు, మన తరువాత తరాల వారికి కూడా శత్రుభయాలు గాని, జాతక దోషాలు గాని, ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని ఇవేమీ లేకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. వ్యాపారస్తులు గనక ఈ మాలను ధరిస్తే వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది. ఈ ప్రోడక్ట్ కావలసిన వారు డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్లకు కాల్ చేయండి, లేదా స్క్రీన్ పై కనిపించే నంబర్ కు వాట్సాప్ చేయండి. అందరికీ అందించే ప్రయత్నం చేస్తాము.